ఆయుధం అనే సందేశంతో ఇప్పుడు నేను మీ ముందుకు వస్తున్నాను. ధైర్యానికి బలం అవసరం లేదు. ధైర్యం శారీరక బలం మీద ఆధారపడలేదు, అది మన మనస్సుకు సంబంధించినది. ధైర్యానికి ఆరంభన శారీరక బలమే అయితే పులి, సింహం, ఏనుగు లాంటి అడవి జంతువులు ఈ ప్రపంచాన్ని ఎరుగుండేవి. కానీ వాటి ముందు సోదిలోకి కూడా రాని మనిషి చిన్న కర్రపులతో వాటిని ఆడిస్తున్నాడంటే బలం అనేది శారీరక పరిమాణంలో గాని దేహదారుఢ్యంలో గాని లేదని అర్థమవుతుంది. ఇరుగుతనాన్ని ధరిచేరనివ్వకపోవడమే ధైర్యం. నిస్సహాయ స్థితిలో కూడా నీరుగారిపోకుండా ఉండడమే ధైర్యం. ధనవంతుడు ధైర్యవంతుడు కాదు, ధైర్యవంతుడే ధనవంతుడు. ధైర్యవంతుడు అంటే క్రూర మృగాలను చంపిన వారో, కూలీలు చేసిన వారో కాదు, ఒక మంచి పని కోసం ముందు నిలిచిన వారు. పరిస్థితులు ఏమైనప్పటికీ సహకరించేవారు, అనుసరించేవారు లేనప్పటికీ అనుకున్న కార్యం కోసం కార్యరంగంలోకి దూకిన వారు. ఉత్తమ లక్ష్య సముపార్జనలో పూర్వాపర విపరిణామాలను లక్ష్యంపని వారు. కొల్లాయి ధరించిన గాంధీజీ ధనుకుడు కాదు, బలాఢ్యుడు అసలే కాదు. భవిష్యత్తులో ఇంతమంది తనను అనుసరిస్తారనే భరోసా కూడా లేదు. ఆయన జయం స్వాతంత్ర సముపార్జన అంతే. మదర్ తెరిసా ఓ సామాన్య స్త్రీ, భారతదేశంలోని నిరుపేదలకు, నిర్భాగ్యులకు సేవ చేయాలని ఆమె అంకిత భావం ముందు ఏ అననుకూల పరిస్థితి నిలబడలేదు. స్వామి వివేకానంద కళ చరిత్ర చగమెరిగినది. విజయాలన్నిట ఆయన ఆయుధం ధైర్యం, ధైర్యం, ధైర్యమే. ఆయన ప్రపంచానికి ఇచ్చిన సందేశం కూడా అదే. మా దేశంలోని స్త్రీలు ఎంతో ధైర్యవంతులు. శారీరక దుర్బలత్వం వారి దృష్టిలోకి రాదు. బిడ్డలను పెంచే అత్యంత సుకుమారమైన లాలనల నుంచి దేశాన్ని వెళ్లే కఠినతరమైన కార్యాల వరకు నిర్వహించే సామర్థ్యం ఉన్న దేశాలు. కష్ట నష్టాల కారణంగా కుటుంబం మొత్తం కుంగిపోయి ఉన్న సమయంలో ఆ ఇంటి ఇల్లాలే ధైర్యంగా నిలబడి కుటుంబానికి ధైర్యం నూరిపోస్తుంది. ఆ సంకట స్థితిని ఎదుర్కొనే స్ఫూర్తిని కలిగిస్తుంది. కొత్త ఊపిరులు ఊదుతుంది. బిడ్డను కబలించడానికి వచ్చిన పులిని అచ్చు అచ్చు ఆడ పులిలాగే ఎదుర్కొంటుంది స్త్రీ. నిజమైన పురుషత్వం ధైర్యమే, ధీరత్వమే. రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి స్త్రీ రత్నాలు శత్రువులకు సింహ స్వప్నం అయ్యారంటే దానికి కారణం వారి కత్తులు కొన్న బదులు కాదు, గుండెల్లోని ధైర్యం. అన్ని రకాలుగా అన్ని కోణాల్లో ఈ సమాజానికి మనం ఎంతో సేవ చేయవలసింది. ఈ బాధ్యత మనం కొత్తగా తెచ్చి పెట్టుకోవలసినది కాదు, బరువుగా నెత్తుకెత్తుకోవలసినది కాదు, జన్మత వచ్చిన వారసత్వం, గౌరవంగా స్వీకరించవలసిన కర్తవ్యం. ఈ దేశం మన మాతృమూర్తి, ఆమెకు సేవ చేయడం అన్నది బాధ్యత, కర్తవ్యము కూడా కాదు, ధర్మం. ఇంకా చెప్పాలంటే మన అవసరం, అనివార్యం. ఈ పుణ్యకారాన్ని, ఈ పునీత సేవకు మనం పురుషులమా స్త్రీలమా అనేది ప్రశ్న కాదు. ధనికులమా, పేదలమా, బలాఢ్యులమా, బలహీనులమా అన్న ప్రసక్తే లేదు. మనం మనుషులం, ఈ దేశ పౌరులం అంతే. ఈ దేశం మన కుటుంబం. మన కుటుంబానికి శ్రేయస్సు కూర్చి అవసరం ఉన్నప్పుడు మనం మన శక్తి యుక్తుల గురించి ఆలోచించాం, వెనకంజ వేయాం. కార్యరంగంలోకి దూకడమే మన ముందుండే కర్తవ్యం. కానీ కావలసింది వనరులు కాదు, ధైర్యం. స్వామి వివేకానంద వనరుల గురించి ఆలోచించి ఉంటే ఈ రోజు ప్రపంచ చరిత్రలో ఆధ్యాత్మిక రంగంలో భారతదేశం ఒకటావయనంగా నిలిచి ఉండేది కాదు. 70 ఏళ్ల పై చిలుకు వయసులో ఎవరో ఇచ్చిన ఛార్జీలతో ఒంటరిగా అమెరికా వెళ్లిన ప్రభుపాద స్వామి అక్కడ హరే రామ హరే కృష్ణ ఉద్యమాన్ని ఇంత ఉద్ధృతంగా, ఇంత ఉన్నత స్థాయిలో స్థాపన చేసి ఉండేవారు. దివ్య జనని శారదామాత అంతర్గత అంతర్లీన ధైర్యమే ఈనాడు శ్రీ రామకృష్ణ పరమ మఠాలు కావచ్చు, మిషన్ల స్థాపనకు, సర్వతోముఖాభివృద్ధికి కారణమన్న సత్యం ఎవరూ కాదనలేదు. ఒక సత్సంకల్పం బర్రి విత్తనం లాంటిది, మన గుండె పాదులో నాటుకోవాలి, ధైర్యం అనే చలంతో పెంచుకోవాలి. ఏ వాతావరణ పరిస్థితులు దాని ఎదుగుదలను ఆపలేదు. పూలు పూచి, కాయలు కాచి, ఊడలు దిగిపోతుంది. దాని విస్తారమైన శాఖల్లో, శీతల ఛాయల్లో ఎందరు సేద తీరుతారండి. ఎన్ని పక్షులు, జంతువులు తల్లి సమక్షంలో లాగా ఊరట పొందుతాయని. సత్సంకల్పాలు అందరికీ ఉండవచ్చు, కానీ కార్యరూపంలోకి రావాలంటే కావాల్సింది అంగబలం, అడ్డబలం లాంటి హంగులు కాదు. ఏది ఎదురైనా నిర్వహిస్తాననే ధైర్యం,
విజయం సాధించాలనే దీక్ష, సాధిస్తాననే ధీమ. జై జై హింద్ భారత్ మాతా కీ జై.